సార్ నమస్తే సార్. నమస్తే సార్. రీసెంట్గా ఒక వింత సంఘటన వెలుగులోకి వచ్చింది. అది ఏంటంటే చిత్తూరు జిల్లాలో జరిగింది. అది ఒక అబ్బాయిని నలుగురు అబ్బాయిలు రేప్ చేయడం జరిగింది. దాని ద్వారా ఆరా తీస్తే కొన్ని వింత వింత సంఘటనలు బయటపడడం అనేది జరిగింది. సో అది ఏంటి సార్, దాని గురించి ఏంటి ఏమంటారు? అదేంటంటే చిత్తూరు జిల్లాలో, అంటే అతని పేరు చెప్పొద్దని మీడియాకు కూడా చెప్పారు కాబట్టి నేను కూడా చెప్పట్లేదు. మనం చర్చ కోసం నాగరాజ్ అనుకున్నాం, ఎందుకంటే అది కామన్ నేమ్ చిత్తూరు జిల్లా. ఈ నాగరాజ్ అనే అబ్బాయిని కొంతమంది అత్యాచారం చేశారు. అత్యాచారం చేసినప్పుడు పోలీసులకు తెలిసింది. పోలీసులు విచారిస్తే కొన్ని విచిత్రమైన విషయాలు బయటకు వచ్చాయి. వాళ్ళు ఎందుకు అత్యాచారం చేశారంటే, ఈ అబ్బాయికి ఆల్రెడీ వేరే అబ్బాయిలతో అఫైర్ ఉంది అనే విషయం వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళు బ్లాక్మెయిల్ చేసి అబ్బాయిని అత్యాచారం చేశారని తెలిసింది. సరే, అసలు మామూలుగా అయితే ఏమంటారంటే స్వలింగ సంపర్కులు అంటారు వాళ్ళని, అంటే సేమ్ సెక్స్ రిలేషన్షిప్స్ అంటారు. అయితే ఇతను స్వలింగ సంపర్కుడు కూడా కాదు, అట్లా కూడా ఇతను డిక్లేర్ చేసుకోలేదు. ఇతను ఆల్రెడీ భార్య ఉంది, పిల్లలు ఉన్నారు, భార్యతో కాపురం చేస్తున్నాడు. అప్పుడు కొన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయి. అదేంటంటే ఇతను భార్య దగ్గర మగవాడిగా బిహేవ్ చేస్తున్నాడు, మగవాడిగా ఉంటున్నాడు, భార్యతో నార్మల్గానే కాపురం చేస్తున్నాడు. కానీ ఇతను ఇంకొక అబ్బాయి దగ్గర మహిళగా బిహేవ్ చేస్తున్నాడు, అక్కడ ఉమెన్గా బిహేవ్ చేస్తున్నాడు. సో ఒకే అబ్బాయి ఒక దగ్గర మగవాడిగా బిహేవ్ చేస్తూ ఇంకొక దగ్గర మహిళగా బిహేవ్ చేస్తూ ఉంటే ఇలాంటి వాళ్ళని ఎంఎస్ఎంస్ అని పిలుస్తారు. ఎంఎస్ఎం అంటే మెన్ హ్యావింగ్ సెక్స్ విత్ మెన్ అనేది. ఇది హెల్త్ రిలేటెడ్ టర్మ్ అన్నమాట. ఈ ఇటువంటి వాళ్ళకి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఆ హెల్త్ సెక్టర్లు ఇటువంటి ఎంఎస్ఎం అనేది డీల్ చేస్తారు. మామూలుగా లోకల్గా చిత్తూరు జిల్లాలో ఉండే పదాలు కొన్ని ఉన్నాయి. చిత్తూరు జిల్లానే కాదు, సౌత్ ఇండియాలోనే కొన్ని పదాలు ఉంటాయి. అదేంటంటే కోతి అంటారు. కోతి అంటే ఫిమేల్గా బిహేవ్ చేసేవాళ్ళని కోతి అంటారు. ఒక ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు, ఒక అబ్బాయి ఫిమేల్గా బిహేవ్ చేస్తే ఒక అబ్బాయి మేల్గా బిహేవ్ చేస్తారు, దాన్ని కోతి. ఫిమేల్గా బిహేవ్ చేసేవాడిని కోతి అని, మేల్గా బిహేవ్ చేసేవాడిని పంతి అని కూడా అంటారు. అట్లా కాకుండా రెండు ఉంటారు, ఒక దగ్గర మేల్గా చేస్తారు, ఒక దగ్గర ఫీమేల్గా పిలుస్తారు. అలాంటి వాళ్ళని డబుల్ డెక్కర్ అని పిలుస్తారు. ఇంగ్లీష్లో అయితే వెర్సటైల్ అంటారు అన్నమాట. సో ఈ అబ్బాయి డబుల్ డెక్కర్ అనొచ్చు. ఈ అబ్బాయిని అంటే ఈయన భార్య దగ్గరేమో భర్తలాగా బిహేవ్ చేస్తున్నాడు, తన బాయ్ ఫ్రెండ్ దగ్గరేమో మహిళలాగా బిహేవ్ చేస్తున్నాడు. సో ఇలాంటి వాళ్ళు రూరల్ ఏరియాలో గట్టిగానే ఉన్నారని చెప్తున్నారు. దీని మీద మదనపల్లిలో ఒక ఆర్గనైజేషన్ పనిచేస్తుంది, రూరల్ రికన్స్ట్రక్షన్ సొసైటీ అంటారు, ఆర్ఎస్ఎస్. సో ఈ ఆర్గనైజేషను ఆర్ఆర్ఎస్ అనమాట, రూరల్ రికన్స్ట్రక్షన్ సొసైటీ. దీని బాస్ జయన్న బల్లానే ఆయన వీడియోలో మాట్లాడారు. ఆయన ఏం చెప్తున్నాడంటే ఇలాంటి వాళ్ళు మదనపల్లి ఏరియాలోనే 3400 మంది ఉన్నారని చెప్తున్నాడు. సో వాళ్ళందరికీ వీళ్ళు ట్రీట్మెంట్ ఇస్తున్నారు, ఎందుకంటే ఇలాంటి మేల్ మేల్ రిలేషన్షిప్స్లో ఉండే వాళ్ళకి కొంత ఎస్టీఐ అంటారు, అంటే సెక్సువల్లీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్స్, అవి ఎక్కువ ఉంటున్నాయి. కొంతమంది హెచ్ఐవి కేసులు కూడా వచ్చాయి, వాళ్ళందరికీ మేము ట్రీట్ చేస్తున్నాము. ఎందుకంటే వాళ్ళు ఎక్కువగా సేఫ్ సెక్స్ మెథడ్స్ ఫాలో కావట్లేదు, దానికి సంబంధించి వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తున్నాము అనేది అంటున్నారు. అంటే మామూలుగా ఈ అబ్బాయి నాగరాజన్ అబ్బాయి కూడా మాట్లాడాడు, ఫేస్ కనబడకుండా మాట్లాడాడు. అబ్బాయి చెప్తున్నది ఏమంటే ఇది నాకు సహజంగా అలా జరిగింది, నేను దీన్ని బయటికి కూడా చెప్పుకోలేను, నాకు భార్యతో ఉన్నప్పుడు నేను బాగానే ఉంటాను, మళ్ళీ అబ్బాయి విషయంకి వచ్చేసరికి ఫీమేల్ లాగా అక్కడ బిహేవ్ చేస్తాను, ఇది నాకు ఎవరితోంటో వాళ్ళతో కాదు, కొంతమంది పర్టికులర్ అబ్బాయిలతోనే ఇలాగా అనిపిస్తుంది, సో నేను గే అని కూడా చెప్పుకోలేను అని చెప్పారు. చాలామంది ఏంటంటే గే అని మగవాళ్ళు అయితే, అమ్మాయిలు అయితే లెస్బో అని చెప్పుకుంటారు. కానీ అలా డిక్లేర్, అంటే తన సెక్సువల్ ఐడెంటిటీని డిక్లేర్ చేసుకోకుండా ఇలా ఉండేవాళ్ళని ఎంఎస్ఎంలని పిలుస్తున్నారు. సో ఈ అబ్బాయి ఆ కేటగిరీకి వస్తారనమాట. యాక్చువల్గా ఈ అబ్బాయి డిమాండ్ ఏంటంటే ఇటువంటి దాన్ని, ఇటువంటి రిలేషన్షిప్స్ని కూడా చట్టపరంగా గుర్తింపు చేయాలి, ఈవెన్ మ్యారేజ్ని కూడా, సేమ్ సెక్స్ మ్యారేజ్ని కూడా యాక్సెప్ట్ చేయాలని. అంటే సుప్రీంకోర్టు గతంలో డీక్రిమినలైజ్ చేసింది. ఇంతకుముందు సేమ్ సెక్స్ అనేది క్రైమ్, ఇండియాలో ఎవరైనా పట్టుబడితే వాళ్ళకి శిక్ష వేయచ్చు, కానీ సుప్రీంకోర్టు దాన్ని తీసేసింది, క్రైమ్ కాదని చెప్పింది. నిజానికి సుప్రీంకోర్టు ఇద్దరి గేల మధ్య పెళ్ళికి కూడా రెడీగానే ఉంది, కానీ చట్టం ఒప్పుకోవట్లేదు. అందుకని సెంట్రల్ గవర్నమెంట్ని అడిగింది కూడా సుప్రీంకోర్టు, మీరేమన్నా
దీన్ని తీసేస్తారా ఈ చట్టాన్ని, ఎందుకంటే ఇవాళ దేశంలో చాలా ఎక్కువ మంది ఇలాంటి ఉన్నప్పుడు వాళ్ళని క్రిమినల్స్గా చూడడం కరెక్ట్ కాదు. వాళ్ళకి పెళ్ళిళ్ళు కూడా వాటిని రికగ్నైజ్ చేస్తే మంచిది, వాళ్ళకి ప్రొటెక్షన్ ఉంటుంది మ్యారేజ్లో. ఎందుకంటే ఇప్పుడు ఒక అబ్బాయి ఇంకొక అబ్బాయి లేదా ఒక అమ్మాయి ఇంకొక అమ్మాయి ఒక రిలేషన్షిప్లో ఎక్కువ కాలం ఉంటారు, అలాంటి వాళ్ళకు చట్టబద్ధమైన ప్రొటెక్షన్ కూడా, వాళ్ళల్లో కూడా ఒకరు డామినేట్ చేయడం, కొట్టడం, హింసించడం జరగచ్చు. అలాంటప్పుడు వాళ్ళకి చట్టం ప్రొటెక్షన్ ఉండాలి, లేదా వాళ్ళు డైవర్స్ తీసుకోవాల్సి రావచ్చు. డైవర్స్ వచ్చినప్పుడు మళ్ళీ హక్కులు వ్యవహారాలు ఇవన్నీ ఉంటాయి. సో ఇటువంటి దానికి చట్టం తేవాలంటే సెంట్రల్ గవర్నమెంట్ ఒప్పుకోలేదు, అది మన కల్చర్కి విరుద్ధం. పెళ్ళిళ్ళకి మాత్రం మేము పర్మిషన్ ఇవ్వము. డీక్రిమినలైజ్ అయితే ఓకే, అంటే వాళ్ళని క్రిమినల్స్గా అయితే ట్రీట్ చేయము, కానీ పెళ్ళిళ్ళకి పర్మిషన్ ఇవ్వమని చెప్తున్నారు. అంటే వీళ్ళందరినీ కలిపి ఎల్జీబీటీలు అంటారు, అంటే లెస్బియన్, బైసెక్సువల్, ట్రాన్స్జెండర్, జీ అంటే గే అనమాట, ఎల్జీబీటీ, ఎల్జీబీటీ ప్లస్ అంటారు, ఇంకా రకరకరకాల ఉంటాయన్నమాట. సో ఇక్కడ కూడా హైదరాబాద్లో కూడా ఎల్జీబీటీ ట్రాన్స్జెండర్ సమితి కూడా చాలా యాక్టివ్గా పనిచేస్తున్నారు. దాంట్లో కూడా చాలామంది మేధావులు ఉన్నారు, పౌరకుల కోసం పనిచేసే వాళ్ళు ఉన్నారు. అంటే ఇదేంటంటే బై బర్త్ బాడీ ఒకటి ఉంటుంది, మైండ్ వేరే ఉంటుంది. మేల్ బాడీ ఉంటుంది, ఫిమేల్ మైండ్ ఉంటుంది. సో వాళ్ళు ఫిమేల్ మైండ్ వల్ల ఏమవుతుందంటే దే బిహేవ్ లైక్ ఫిమేల్స్. మెల్లగా వాళ్ళు బాడీని కూడా చేంజ్ చేసుకోవడానికి ఇష్టపడతారు, అందుకనే సర్జరీ కూడా చేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ మధ్య కూడా దాంట్లో కూడా మోసాలు జరిగినాయి విజయవాడలో కూడా, ఆ మధ్య మనం కూడా చెప్పుకున్నాము. అట్లాగే ఒక అబ్బాయి ఇంకొక అబ్బాయిని ఇష్టపడి వాళ్ళిద్దరి మీద అఫైర్ ఉన్నప్పుడు ఆ అబ్బాయి ఇంకొక అబ్బాయిని నువ్వు ఫిమేల్గా మారంటే ఈ అబ్బాయి ఢిల్లీకి వెళ్ళి 11 లక్షలు ఖర్చు పెట్టుకొని ఒక సర్జరీ చేసుకొని వచ్చిన తర్వాత ఆ అబ్బాయి దగ్గర ఉన్న డబ్బులను తీసుకొని తన్ని తరిమిస్తాడు. సో ఇప్పుడు ఆ అబ్బాయి కేసు పెట్టాడు పోలీసు. సో ఇటువంటి వాళ్ళకి మ్యారేజ్ ప్రొటెక్షన్ యాక్ట్ వీళ్ళకి కూడా వర్తించాలి, వీళ్ళని ఈ మ్యారేజ్ను కూడా గుర్తించాలనేది ఇందుకోసమే అన్నమాట. ఇలాగ ఎవరైనా అందులో ఒకరు ఇంకొకరిని మోసం చేస్తాను, లేకపోతే వాళ్ళని కొట్టడము, అబ్యూజ్ చేయడం, టార్చర్ చేయడం చేసినప్పుడు ప్రొటెక్షన్ వాళ్ళకి లీగల్గా లేదు. మామూలుగా అయితే దాడి, చీటింగ్ ఈ కేసులు అయితే పెట్టారు పోలీసులు. సో ఇప్పుడు ఇది వైరల్ అయిందన్నమాట ఈ సంఘటన. కాకపోతే ఆ అబ్బాయి ఎందుకంటే భార్యతో పిల్లలతో ఉన్నాడు కాబట్టి అబ్బాయి తన ఐడెంటిటీని బయటికి చెప్పుకోవట్లేదు. అట్లాగే అత్యాచారం కూడా దీనికోసమే జరిగింది అనేది కూడా అబ్బాయి చెప్పాడు. నా రిలేషన్షిప్ అబ్బాయిలతో తెలిసిపోయింది, దానివల్ల నన్ను బ్లాక్మెయిల్ చేసి మీ భార్యకి మీ ఇంట్లో అందరికి చెప్తామని చెప్పి బ్లాక్మెయిల్ చేస్తున్నారు అని చెప్తున్నారు. అదర్వైజ్ నేను నార్మల్గానే ఉన్నాను, నాకేం ఇబ్బంది లేదని చెప్తున్నారు.